అనంతపురం జిల్లా పెద్దగూడుగూరు మండలం భీమన్పల్లెలో చిరుత మరణించడం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడ చేరుకుని చిరుత మృతదేహాన్ని గుత్తి అటవీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఇవాళ ఇక్కడ చిరుతకు పోస్టుమార్టం నిర్వహించి పోస్టుమార్టం అనంతరం అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ చిరుతలకి నీరు దొరక్క జనావాసంలోకి రావడం ఇలా జరిగి అక్కడ పరిసర ప్రాంతాల్లో ఏవో ఒకటి నీరు దొరక్క వచ్చేదని కానీ మరణించడం జరిగిందని తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించి పోస్టుమార్టంలో ఎలా చనిపోయింది చిరుత అనే విషయం, పోస్టుమార్టం రిపోర్ట్ రావగానే ఏ విధంగా చనిపోయింది అనే విషయం తెలియజేస్తామన్నారు. థ్రెడ్ ఏదైనా టై చేయాలి, ఎందుకు అవసరం లేదు, ఎట్లా అది లూప్ అది కాంటాక్ట్ చేద్దాం ఇటు పట్టు అది రెడీ అయిందంటే నేను స్నేహి నిన్న మధ్యాహ్నం మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇక్కడ గుత్తి రేంజ్లో పెద్ద వడుగురు మండలంలో ఒక చిరుత చనిపోయింది అని ఒక ఫార్మర్ లోకల్ పర్సన్ ఇన్ఫార్మ్ చేశారు. మనం దాంట్లో వెంటనే ఫారెస్ట్ స్టాఫ్ను పంపించి అక్కడికి జరిగింది. దాంట్లో మనం వెరిఫై చేస్తేనే అది యాక్చువల్గా ఇంటీరియర్ ఏరియాలో ఫారెస్ట్ కాకుండా బయట అవుట్ సైడ్ ఆఫ్ ద ఫారెస్ట్ హిల్లోక్లో ఒకటి మనకు చిరుత డెడ్ బాడీ దొరికింది. అది మనం ప్రిలిమినరీ ఇంక్వైరీ చూస్తే 3 to 4 డేస్ ముందు ఇన్సిడెంట్ జరిగినట్టు కనపడుతున్నాయి. ఇప్పుడు నిన్న లేట్ అయింది కాబట్టి ఈరోజు మార్నింగ్లో ఫస్ట్ అవర్లోనే మనం పోస్టుమార్టం చేయడం జరిగింది. దీంట్లో మనం అన్ని శాంపిల్స్ కానీ ఫారెన్సిక్ ఎగ్జామినేషన్ కోసం, తర్వాత హిస్టోపెథాలజీ ఫర్దర్ సైంటిఫిక్ ఎగ్జామినేషన్ కోసం శాంపిల్స్ కలెక్ట్ చేసినాము. లోకల్ వెటర్నరీ డాక్టర్, తర్వాత ఎన్టీసీఏ సంబంధం విట్నెస్ కానీ వాళ్ళు జ్యూరిస్డిక్షన్లో ఇవంతా చేసినాము. దాన్ని చేసినాక వీ విల్ ఫర్దర్ సెండ్ ద శాంపిల్స్ టు ద లెబొరేటరీ పంపిస్తాము. లెబొరేటరీ నుంచి రిపోర్ట్ వచ్చినాక మనకు ఎగ్జాక్ట్ రీజన్ ఎందుకు జరిగింది, ఏం కారణమైంది దానివల్ల తెలుస్తుంది. ప్రైమరీగా చూస్తే బాడీలో ఎటువంటి మేజర్ ఇంజరీ మార్క్స్ కానీ, హంటింగ్ పోచింగ్ లాగా స్నేర్ కానీ, లేదంటే ఏదైనా అటాక్ చేసినట్టు ఎనిమల్ పైన అట్లాంటివి ఏం మార్క్ కనపడం లేదు. సో మేబీ ఇది నేచురల్ రీజన్ వల్ల ఉండొచ్చు, లేదంటే ఏమి డిహైడ్రేషన్ కానీ అట్లాంటివి. బికాజ్ ఈ సీజన్లో డ్రౌట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, మనకు వాటర్ స్కార్సిటీ చాలా ఎక్కువ ఉంది. దానివల్ల ఎనిమల్స్లో కూడా కొంచెం సఫరింగ్ ఉండొచ్చు, ఎందుకంటే ఫారెస్ట్ ఏరియాస్లో వాటర్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది నేచురల్ వాటర్ సోర్స్. దాన్ని కవర్ చేయడానికి మేము వాటర్ రెగ్యులర్గా ఇస్తున్నాము కొన్ని ఏరియాస్లో, కానీ కొన్ని టైమ్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫారెస్ట్ కూడా రెగ్యులర్గా ఎనిమల్ మూవ్ అవుతూనే ఉంటుంది. ఫారెస్ట్ మాత్రం కాదు, అవుట్ సైడ్ ఫారెస్ట్ కూడా ఎనిమల్ మూమెంట్ ఉంటుంది కాబట్టి అన్ని ఏరియాస్లో మనం రెగ్యులర్గా చూస్తున్నాము. బట్ స్టిల్ ఎనిమల్స్లో సఫరింగ్ కూడా కొంచెం కనపడుతున్నాయి. సో దాన్ని టేకప్ మేము ఫర్దర్గా యాక్షన్ టేకప్ చేస్తాము. దానికి యాక్చువల్ రీజన్ ఆఫ్ డెత్ మనకు పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చినాకనే మనం చెప్పగలుగుతాం. వయసు ఆల్మోస్ట్ 3 to 4 ఇయర్స్ కనపడుతున్నాయి దాదాపు. తలకాయ మీద డెబ్బలు తగిలడానికి మేబీ అది ఏదైనా పడిపోయింటే అప్పుడు తగిలచ్చు స్టోన్ వల్ల, లేదంటే రెండు లెపర్డ్స్లో మధ్యలో, ఈ మధ్యలో మనకు రీసెంట్గా 22 సెన్సెస్ కూడా వచ్చింది మన రాష్ట్రంలో. మన పక్కన చుట్టుపక్కల రాష్ట్రం కానీ తెలంగాణ కానీ వాళ్ళతో కొలిస్తే మనకు చాలా పాపులేషన్ మంచిగా పెరిగింది. దాదాపు ఆల్మోస్ట్ మోర్ దెన్ 500 లెపర్డ్స్ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. తర్వాత రీసెంట్గా మీడియాలో కూడా రిపోర్ట్ వచ్చింది మన ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో చాలా మంచి పాపులేషన్ పెరిగింది. ఈవెన్ దో ఫారెస్ట్ అంతా డెన్స్ ఫారెస్ట్ లేదు, వాటర్ సోర్సెస్ కూడా తక్కువ ఉన్నాయి, కానీ పాపులేషన్ బాగా పెరుగుతున్నాయి. ఎందుకంటే ప్రొటెక్షన్ ఈ మధ్యలో బాగా పెరిగింది, తర్వాత ఈజీ ఫుడ్ అవైలబిలిటీ ఈజీగా ఉంటాయి, మేకలు కానీ అవి కానీ ఈజీగా దొరుకుతున్నాయి కాబట్టి పాపులేషన్ చాలా పెరిగింది. పాపులేషన్ పెరగడం వల్ల ఏమవుతుంది అంటే కొన్నిసార్లు ఫైట్ కూడా జరుగుతుంది, అనిమల్ అనిమల్ మధ్యలో ఫైట్ జరిగినప్పుడు అప్పుడు ఒకరొకరు అటాక్ చేస్తేనే తల మీద ఒకరు టీత్ వల్ల అట్లా ఇంజరీ మార్క్స్ వచ్చడానికి అవకాశం ఉంటుంది. సో అదే మనకు కనపడుతున్నాయి, ఎందుకంటే మామూలుగా అట్లాంటివి మార్క్స్ ఇన్ టెరిటోరియల్ ఫైట్ జరుగుతూనే అప్పుడే కనపడతాయి.